హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తలుపు కొడుతున్న శబ్దం వినపడి నిద్రలో నుండి లేచాడు వివేక్. టైం చూసుకుంటే అర్ధరాత్రి 2:30 అయింది. ఈ టైంలో ఎవరు అని వెళ్ళి డోర్ పక్కన గ్లాస్ విండోలో నుండి బయటికి చూశాడు. నల్లటి కంఠద్దాలు పెట్టుకుని ఉన్న తన నైబర్ ఉదయ్ కనపడ్డాడు. డోర్ తీసి, ఏంటి ఉదయ్ ఈ టైంలో వచ్చావు అన్నాడు వివేక్. చేతిలో ఉన్న స్టిక్తో తడుముకుంటూ లోపలికొచ్చి, కొంచెం వాటర్ ఇవ్వు వివేక్ అని అడిగాడు ఉదయ్. సరే దా కూర్చో అని చైర్ వేసి వాటర్ తేవడానికి కిచెన్లోకి వెళ్ళాడు వివేక్. ఈ టైంలో ఉదయ్ ఏంటి ఇంటికి వచ్చాడు అని అనుకుంటూ కిచెన్కి ఎదురుగా కూర్చున్న ఉదయ్ వైపు చూశాడు. తన లెఫ్ట్ హ్యాండ్తో గాలిలో ఏదో తడుముతో కనపడ్డాడు ఉదయ్. వాటర్ పట్టుకుని వస్తూ, ఏంటి ఉదయ్ గాల్లో ఏదో తడుముతున్నావు అని అడిగాడు వివేక్ గ్లాస్ని టేబుల్ మీద పెడుతూ. ఒక్కసారి నీ చెయ్యి ఇవ్వు అని అడిగాడు ఉదయ్. అసలు ఏమవుతుందో అర్థం కాక తన చేతిని ఉదయ్ చేతిలో పెట్టాడు వివేక్. ఆ చెయ్యిని పట్టుకుని గాలిలో మూవ్ చేస్తూ, నీకేమైనా టచ్ అవుతుందా వివేక్ అని అడిగాడు ఉదయ్. ఏం టచ్ అవడం రా, గాల్లో ఏం టచ్ అవుద్ది నీ పిచ్చిగానే అన్నాడు వివేక్. ఏమో ఇందాక నేను ఇంట్లో పడుకున్నప్పుడు నా ముఖం మీదకి ఏదో గాలి పాస్ అయినట్టు అనిపించి నా చేతిని ఆ యాంగిల్లో పెడితే ఒక ఫేస్ టచ్ అవుతున్నట్టు అనిపించింది. ఆ ఫేస్ ఫుల్ రఫ్గా మొత్తం కాలిపోయినట్టు అండ్ పొడవాటి హెయిర్ కూడా టచ్ అయింది అని చెప్పాడు ఉదయ్. కళ్ళు కొంచెం చిన్నవి చేసి, ఎవరిదో ఫేస్ టచ్ అవుతుందా అని అడిగాడు వివేక్. అవును, ఇందాక నువ్వు వాటర్ తేయడానికి పోయినప్పుడు కూడా అలానే టచ్ అయింది, కానీ నీకు టచ్ అవ్వట్లేదేంటి అని విసుక్కుంటూ అన్నాడు ఉదయ్. అది సరే, నీ ఐస్ చెకప్ కోసం ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తాను, వెళ్ళావా మరి అని అడిగాడు వివేక్. ఆ వెళ్ళాను, నాకు ఐస్ డొనేట్ చేయడానికి ఒక అమ్మాయి ఒప్పుకుందంట, రేపే ఆపరేషన్ చేస్తా అని చెప్పారు డాక్టర్ అని అన్నాడు. అమ్మయ్యా, ఫస్ట్ టైం నువ్వు నీ ఐస్తో ఈ వరల్డ్ని చూడబోతున్నావు. అవును, నువ్వు పుట్టిన దగ్గర నుండి నీకు కళ్ళు లేవా అని అడిగాడు వివేక్. బై బర్త్ నేను బ్లైండ్ వివేక్ అని ఉదయ్ ఏదో చెప్పబోతుంటే వివేక్ ఇంట్లో అలారం రింగ్ అయింది. ఎవరో కాల్ చేస్తున్నారేమో నీకు చూడు అని అన్నాడు ఉదయ్. కాల్ కాదు, 3 నేనే అలారం పెట్టాను. నైట్ ఫాస్ట్గా పడుకుండిపోయా కదా, వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది, రేపు ఆఫీస్లో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. సర్లే, ఇవాళకి మా ఇంట్లో పడుకుండిపో, రేపేగా డాక్టర్ రమ్మన్నాడు, నేను హాస్పిటల్లో డ్రాప్ చేస్తా అని అన్నాడు వివేక్. సరే అని చెప్పి ఉదయ్ అలా బెడ్ మీద వాలాడు. వివేక్ తన వర్క్ స్టార్ట్ చేశాడు. మధ్య మధ్యలో ఉదయ్ వైపు చూస్తున్నా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవడంతో వర్క్లో మునిగిపోయాడు వివేక్. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఉదయ్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేశాడు వివేక్. అప్పుడు ఉదయ్, కొంచెం డాక్టర్ రూమ్ దగ్గరికి తీసుకుపోరా, ఈ హాస్పిటల్ స్టెప్స్ కొత్త నాకు అని అడిగాడు. వివేక్ వాచ్ చూసుకొని, ఇంకా 1 ఉందిగా ఆఫీస్కి అని బైక్ దిగి ఉదయ్ చేయి పట్టుకుని డాక్టర్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు వివేక్. కారిడార్ అంతా ఖాళీగా ఉండడంతో డాక్టర్ రూమ్ని నాక్ చేయబోతుంటే హలో ఉదయ్ అని ఒక పిలుపు వినిపించింది. తిరిగి చూసేసరికి డాక్టర్ నడుచుకుంటూ వచ్చి, లోపలికి రండి అన్నాడు. వివేక్ అండ్ ఉదయ్ ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. డాక్టర్ ఇలా అన్నాడు, 1/2 ఉదయ్, ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం, నువ్వేమైనా తిన్నావా ఉదయ్ అని అడిగాడు. అందుకు ఉదయ్, సార్ మీకు ఒకటి చెప్పాలి అన్నాడు. వెంటనే డాక్టర్, ఆర్ యు ఫీలింగ్ టెన్స్డ్ అని ఉదయ్ హ్యాండ్కి ఉన్న నర్వ్ని చెక్ చేస్తూ అడిగాడు డాక్టర్. ఉదయ్ ఆ ముందు రోజు రాత్రి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు వివేక్, ఉదయ్కి ఏదో కల వచ్చినట్టుంది డాక్టర్, అందుకే కంగారు పడుతున్నాడు అన్నాడు. అందుకు డాక్టర్, నో ఛాన్స్, పుట్టుకతో బ్లైండ్గా ఉన్న పీపుల్కి డ్రీమ్స్లో హ్యూమన్స్ తాలూకా ఫేసెస్ని ఐడెంటిఫై చేసే క్యాపబిలిటీ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి హ్యూమన్స్ ఫేసెస్ ఎలా ఉంటాయో కూడా తెలియవు అని అన్నాడు. అందుకు ఉదయ్, అవును సార్, నాకు ఇంతవరకు ఇలాంటి డ్రీమ్స్ రాలేదు, ఇది డ్రీమ్ కూడా కాదు, నిజంగానే నిన్న ఇది జరిగింది అన్నాడు. ఇంతలో డోర్ తీసుకుంటూ ఒక నర్స్ వచ్చి, సార్ ఆపరేషన్ థియేటర్ రెడీ అని చెప్పింది. ఓకే ఉదయ్, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తానని చెప్పాడు డాక్టర్. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి ఉదయ్కి
ఐస్ ఫిక్స్ చేశారు డాక్టర్. డాక్టర్ ఇలా అన్నారు, నువ్వు ఐస్ ఓపెన్ చేయగానే ఎవరి ఫేస్ చూడాలనుకుంటున్నావు అని ఉదయ్ని అడిగాడు డాక్టర్. అప్పుడు ఉదయ్, నాకు బర్త్ని ఇచ్చి మా అమ్మ చనిపోయింది డాక్టర్, నాకు తండ్రి లేరు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు, సో నాకు నా ఫేస్ చూసుకోవాలని ఉంది అని చెప్పాడు. సరే అని ఉదయ్ ఎదురుగా ఒక మిర్రర్ని పెట్టి ఐ బ్యాండేజెస్ తీసి మెల్లిగా ఐస్ ఓపెన్ చేయమన్నారు డాక్టర్. అప్పుడే వచ్చిన కళ్ళతో కొద్ది కొద్దిగా ఓపెన్ చేస్తూ మిర్రర్లోకి చూస్తుంటే ఒక పొడవాటి జుట్టుతో ఉన్న ఒక లేడీ ఫేస్ వెనక్కి తిరిగి కనిపిస్తుంది మిర్రర్లో. కొంచెం ఐస్ని నులుముకొని ఓపెన్ చేసేసరికి ఒక లేడీ సగం కాలిన ముఖం సగం కాలిన బుర్రతో మిర్రర్లో నుండి ఉదయ్ వైపే భయంకరంగా చూస్తూ కనిపించింది. ఒక్కసారిగా భయపడి వెనక్కి పడిపోయాడు ఉదయ్. వెంటనే డాక్టర్ ఏమైంది ఉదయ్ అని అడిగేసరికి, ఆ మిర్రర్లో ఒక ఫేస్ భయంకరంగా కనపడింది డాక్టర్ అని భయపడుతూ ఉంటే ఉదయ్ చేయి పట్టుకుని, ఏం లేదు, ఏం భయపడకు, ఇక్కడ ఎవరూ లేరు అని డాక్టర్ ధైర్యం చెప్తూ ఒక టాబ్లెట్ ఇచ్చి రెస్ట్ తీసుకోమన్నాడు. ఆ నైట్కే ఉదయ్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వివేక్ ఆఫీస్ నుండి రిటర్న్ అవుతూ పిక్ చేసుకున్నాడు. బైక్ మీద వెళ్తూ దారిలో ఉదయ్ ఇలా అంటున్నాడు, నా బ్రెయిన్లో ఎవరిదో వాయిస్ వినపడుతుంది వివేక్ అని అన్నాడు. వివేక్ వెంటనే బైక్ బ్రేక్ వేసి, ఏంటి అని అడిగాడు వివేక్ భయంతో. ఒక్కసారి ఆగు, నాతో ఏదో చెప్తుంది ఆ వాయిస్ అని కళ్ళు మూసుకున్నాడు ఉదయ్. నీ పక్కన చూడు అని ఆ వాయిస్ ఉదయ్ బ్రెయిన్లో వినపడింది. ఉదయ్ పక్కకి చూడగానే ఒక శ్మశానం కనపడింది. మళ్ళీ బ్రెయిన్లో ఒక సమాధి మీదన నేను కనపడతా, ఆ సమాధిని తవ్వు అని చెప్పింది ఉదయ్ బ్రెయిన్లో. చుట్టూ చూస్తే ఒక సమాధి మీద ఒక లేడీ కూర్చొని ఉదయ్ వైపే చూస్తూ ఉంది. వివేక్, నీకు ఆ సమాధి దగ్గర ఎవరైనా కనపడ్డారా అని అడిగాడు ఉదయ్. లేదు ఉదయ్ అని చెప్పాడు వివేక్ భయపడుతూ. నీ ఒక్కరికే కనపడతా అని బ్రెయిన్లో వాయిస్ మళ్ళీ వినపడింది. వెంటనే ఉదయ్ పరిగెత్తుకుని వెళ్తూ ఉంటే వివేక్ ఉదయ్ని ఫాలో అయ్యాడు. సమాధి వైపు పరిగెడుతూ ఉంటే ఉదయ్ కాలికి ఒక గుణపం తగిలింది. అది పట్టుకుని సమాధి దగ్గరికి వెళ్ళగానే దానిమీద ఏ లేడీ కనపడలేదు. గుణపం పట్టుకుని మొత్తం తవ్వగానే ఒక బుక్కు కనపడింది. ఇందులో మొదటి పేపర్లో రాసిన అక్షరాలని చదువు అని చెప్పింది ఆ వాయిస్. బుక్ ఓపెన్ చేయగానే, ఇది నీ అంతం అని రాసి ఉందేంటి అన్నాడు వివేక్. దాన్ని ఉదయ్ చదవగానే ఒక్కసారిగా ఆ సమాధి మూసుకుపోయింది. వివేక్ భయపడుతూ పదోదయ్ అని అంటూ వెనక్కి లాగేశాడు. ఉదయ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వివేక్ ఇంటికి వెళ్ళి కాసేపట్లో మళ్ళీ ఉదయ్ దగ్గరికి వచ్చాడు. ఇంట్లో ఉదయ్ ఆ బుక్ని ఓపెన్ చేసి పేజెస్ అన్నీ టర్న్ చేస్తుంటే కొన్ని లైన్స్ కనపడ్డాయి. దాన్ని వివేక్ ఇచ్చి చదవమని చెప్పాడు ఉదయ్. అందులో ఈ విధంగా ఉంది, నేను మీ అమ్మని, నా పేరు దేవి, ఈ పుస్తకం నువ్వు చదవాలని నువ్వు కడుపులో ఉన్నప్పుడే రాసుకున్నాను. నువ్వు పుట్టగానే నేను చనిపోతానని నాకు తెలుసు, ఎందుకంటే నేను సైతాన్ని దైవంగా పిలిచే స్త్రీని. ఎన్నో చేతపడులు చిల్లంగిలు చేసి చాలామందిని నా చేతులతోనే చంపాను, కానీ ఆ తర్వాత నాకు తెలిసింది మాలాంటి వాళ్లకు పిల్లలు పుట్టగానే మేము చనిపోతామని. అది మా శాపం. మేము చనిపోయిన తర్వాత మేము ప్రేతాత్మలుగా మారి ఈ ప్రపంచంలో ఉన్న వారిని హింసిస్తూ ఉంటాం. అందుకే మాకు పిల్లలు కడుపులో ఉన్నప్పుడే ఒక పుస్తకం రాసి అది మా పిల్లలు కళ్ళతో చూసి చదివితే మాకు ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి మా నుండి ఈ జనాలందరూ సంతోషంగా ఉంటారు అని అందులో రాసి ఉంది. ఇది చదివిన తర్వాత బ్రెయిన్లో ఏదైనా వినపడుతుందేమో అని చాలాసేపు ఎదురు చూశాడు ఉదయ్. కానీ అది చదివిన తర్వాత ఈ లోకంతో తన అమ్మకి ఎలాంటి సంబంధం ఉండదని గుర్తొచ్చి బుక్కు పట్టుకుని ఏడుస్తూ వాళ్ళమ్మ తాలూకా ముఖం హాస్పిటల్ మిర్రర్లో కనిపించిన ఆ భయంకరమైన ఆకారమే అని తెలిసి వాళ్ళమ్మ గుర్తుగా ఆ ఆకారాన్ని గుర్తుపెట్టుకున్నాడు ఉదయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.